బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత దేశభక్తి గురించి దేశభక్తిని పెంపొందించడంలో సైనిక పాత్ర సైన్యం పాత్ర గురించి ఎన్నో వ్యాఖ్యానాలు కథలు కథనాలు విన్నాం భారతీయుల్లో దేశభక్తిని పెంపొందించడానికి ప్రత్యేకించి యువత విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడం కోసం ఈ విశ్వవిద్యాలయాల్లో కళాశాలల్లో పాఠశాలల్లో యుద్ధ ట్యాంకుల ఎగ్జిబిషన్ పెట్టాలి అని చెప్పి యుద్ధ ట్యాంకులు నిలబెట్టాలి శాశ్వతంగా అని చెప్పి చెప్పినటువంటి వైస్ ఛాన్సలర్స్ని కూడా మనం చూసాం అర్ణవ్ గోస్వామి లాంటి టీవీ వ్యాఖ్యాతలో సరిహద్దు వివాదాలలో సందర్భంగా పాకిస్తాన్ భారతదేశం సరిహద్దుల మధ్య జరిగినటువంటి కాల్పుల సందర్భంగా ఏదైనా హేతుబద్ధమైనటువంటి ప్రశ్న వేయడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళందరినీ సైన్యాన్ని అవమానించే వాళ్ళుగాను సైన్యం యొక్క త్యాగాల్ని గుర్తించినటువంటి వాళ్ళుగాను ముద్ర వేసి హేళం చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం కానీ ఈవేళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం చేసినటువంటిది ఏమిటి ప్రధానమంత్రి కార్యాలయం చేసినటువంటి పని భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది సైనికుల్ని ఆ సైనికుల్ని సరిహద్దులకు పంపించినటువంటి కుటుంబాలని అవమానించేది హేళం చేసేదిగా ఉన్నటువంటి నిర్ణయం తాజాగా తీసుకున్నారు నాలుగు రోజుల క్రితం ప్రధానమంత్రి కార్యాలయం నుండి సైనిక దళాలకి ఒక ఆదేశం వెళ్ళింది ఏమిటి ఆదేశం సరిహద్దులు కట్టుదిట్టడం చేయమను పహరా పటిష్టం చేయమను విదేశీ శక్తులు చొరబాట్లు కాకుండా జాగ్రత్తలు తీసుకోమనో కాదు సరిహద్దు ప్రాంతాల చుట్టూ ఉన్నటువంటి పర్యాటక కేంద్రాల్లో పర్యాటకులందరూ వదిలి వెళ్తున్నటువంటి చెత్తని ఏరివే స్నే సైన్యం ఈ దేశానికి భద్రత కల్పించాల్సినటువంటి ఈ దేశాన్ని సరిహద్దుల్ని కాపలాగాయాల్సినటువంటి సైన్యం చేసే పని అది చెత్త ఏరేయటం కప్పులు పాలిథిన్ కవర్లు ప్లాస్టిక్ బ్యాగులు కూల్ డ్రింక్ సీసాలు వాటర్ బాటిల్స్ పర్యాటకులందరూ రోడ్డు అమట పడేసి వెళ్ళిపోతే వాటన్నిటిని ఏరి భద్రం చేసి ఓ చోట చేర్చవేయటం సైన్యం చేయాల్సినటువంటి పని ఇదే సైన్యాన్ని గౌరవించటం ఇదే సైన్యం యొక్క త్యాగాలకి గుర్తింపునివ్వటం కానీ సైన్యం యొక్క త్యాగాలని వేయనోళ్ళ కొనియాడుతూ దేశంలో ఉన్నటువంటి సాధారణ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి మోడీ గారి ప్రభుత్వం మోడీ గారి స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఆదేశం ఇది ఏ దేశంలో కూడా ఎక్కడ ఇరవై సైన్యానికి చెత్తవేరే పని ఒప్ప మన దేశంలో సైన్యానికి ఇంకా కొత్త కొత్త పనులు అప్పు చెప్తారు సంవత్సరంన్నర రెండు సంవత్సరాల క్రితం ఢిల్లీలో శ్రీ శ్రీ రవిశంకర్ గారు ఒక ధార్మిక ప్రసంగం చేయటానికి యమునా నది మొత్తాన్ని శుభ్రం చేసి అక్కడ కార్పెట్లు వేయటానికి యమునా నది పైన ట్రాఫిక్ని నియంత్రించడానికి అవసరమైనటువంటి బ్రిడ్జిలు తాత్కాలిక బ్రిడ్జిలు నిర్మించడం కోసం సైన్యాన్ని పిలిచారు అది పట్టణాభివృద్ధి శాఖ చేయాల్సినటువంటి పని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాల్సినటువంటి పని అంతేకాదు చాలా గొప్పగా ప్రభుత్వం ప్రచారం చేసింది యోగా అంతర్జాతీయ గుర్తింపు పొందినటువంటి వ్యాయామ ప్రక్రియ ఐక్రాసమితి కూడా దీన్ని గుర్తించింది ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయ యోగా దినంగా పాటించబడుతోంది ఆ ఇరవై ఒకటో తేదీన దేశవ్యాప్తంగా యోగా మ్యాట్లు యోగా పరుపులు పరచడం కోసం కూడా సైన్యాన్ని వినియోగించినటువంటి ఘనత మరి దాని ఘనతనాలో మరి ఇంకేమనాలో తెలియదు అటువంటి ఘనత ఈ ఒక్క బీజేపీ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుంది హర్యానాలో సిర్సాలో గుర్మీత్ రామ్ రహీం మీద కోర్టు విచారణ జరుపుతున్నప్పుడు శిక్ష విధించినప్పుడు గుర్మీత్ రామ్ రహీం అంచరులను నియంత్రించడం కోసం కూడా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు బలగాలను ప్రయోగించడానికి బదులు సరిహద్దులో ఉన్నటువంటి సైన్యాన్ని పిలుచుకొచ్చింది అంటే ఈ భారత్ భారతదేశంలో ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఈ సైన్యాన్ని ఏ ఏ పనులకి కేటాయించబడుతుంది ఏ ఏ పనులని సైన్యం ద్వారా చేయించుకోదలుచుకుంది సైన్యానికి ఇంజనీరింగ్ సామర్థ్యం ఉంటుంది ఎప్పుడు ఎటువంటి సందర్భాల్లో వాడాలి సునామీ వచ్చినప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు అంతర్జాతీయంగా ఉపద్రవం వచ్చినప్పుడు బాంబే తరహా ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు సైన్యాన్ని ఉపయోగించుకోవాలి అంతే తప్ప సాధారణ పౌర పరిపాలన విభాగాలు చేయాల్సినటువంటి పనులన్నింటినీ ప్రత్యేకించి పట్టణ విభాగాలు పట్టణ మంత్రిత్వ శాఖలో పురపాలక మంత్రిత్వ శాఖలు అట్లాగే పర్యాటక మంత్రిత్వ శాఖలో చేయాల్సినటువంటి పనులు మొత్తాన్ని కూడా సైన్యం నెత్తిన వేసి వాళ్ళు దేశభక్తిని ప్రదర్శిస్తున్నారు మీరు కూడా వాళ్ళని పాటించండి అని చెప్పి చెప్పడం అంటే ఈ సైన్యాన్ని అవమానించడం సైన్యం యొక్క సైన్యాన్ని దేశ దేశానికి అర్పితం చేస్తున్నటువంటి కుటుంబాలని వాళ్ళ త్యాగాలని హేళం చేయటమే తప్ప మరొకటి కాదు ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు పర్యాటక పన్ను సెస్సు విధించి దాని ద్వారా సొమ్ము సంపాదించుకుంటున్నాయి ఆదాయం సంపాదించుకుంటున్నాయి ఈ సంపాదించుకున్న ఆదాయంలో కొంత వాటా ఖర్చు పెట్టి దానికి తగినటువంటి పరిశుద్ధ్య సిబ్బందిని నియమ నియామకం చేస్తే ఆ చెత్త మొత్తం తీసేయడానికి రహదారులు పర్యాటక ప్రదేశాలు శుభ్రంగా ఉంచడానికి పరిశుభ్రంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది తన జేబులో ఉన్నటువంటి రూపాయి ఖర్చు కాకుండా ఉండాలి ప్రభుత్వం యొక్క ఆదాయంలో ఎటువంటి కోత పడకూడదు కానీ పర్యాటక ప్రదేశాలు పర్యాటక ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి అని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఆ రకమైనటువంటి కొండలో ఉన్నటువంటి అన్నం కదలకూడదు పిల్లాడు మాత్రం దుడ్డుగా తయారు కావాలి అని చెప్పినటువంటి ఆలోచనలో భాగంగానే ఈ రకంగా సైన్యం యొక్క స్థాయిని శక్తిని సామర్థ్యాన్ని వాళ్ళ కృషిని పట్టుదలని విస్మరించి సైన్యం చేత చెత్త వేరేమని చెప్పి ఒక ఆదేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం సైనిక దళాలకి పంపడం అనేది అత్యంత హేయమైనటువంటి చర్య దేశభక్తులందరూ దీన్ని ఖండించాల్సినటువంటి చర్య